వెల్కమ్ టు దశ రవీష్ ఛానల్ అండి. ఈరోజు పొద్దుపొద్దునే మా వారు మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్గా ఉన్న మటన్ ఒక అరకిలో మా ఫ్యామిలీ కోసం తీసుకొచ్చారు. ఆ మటన్ కర్రీ తెలంగాణ స్టైల్లో ఏ విధంగా చేయాలనేది మరి నేను మీకు చూపిస్తాను, చూసేద్దాం. ముందుగా మటన్ని చక్కగా వాటర్తో ఫ్రెష్గా కడుక్కోవాలి అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, 4 స్పూన్ల కారం, ధనియాల పొడి, గరం మసాలా, అదేవిధంగా ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ. కర్రీ ప్రాసెస్ని చూసేద్దామండి. మనం కర్రీ చేసుకోవడానికి నేను ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను. దానిలో కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. మటన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే 4 స్పూన్లు వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో హోల్ గరం మసాలా, అదేవిధంగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కాసేపు మగ్గనిద్దాం. ఉల్లిపాయలు మగ్గే వరకు వాటిని కలుపుకుందాం. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. కొంచెం ఉప్పు అనేది నేను ముందుగా యాడ్ చేసుకుంటున్నానండి, ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా ఉండటం కోసం. మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాము. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి మటన్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ని 1/2 కిలో యాడ్ చేస్తున్నాను. మటన్ అంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొన్నిసార్లు మటన్ మనకి చాలా తొందరగా ఉడకదండి. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, అందులో ఒక బిర్యానీ ఆకు వేయండి, మటన్ తొందరగా ఉడికిపోతుంది. ఇలా 10 నిమిషాలు మటన్ ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని దానిలోకి సరిపడా ఉప్పు, దానికి సరిపడా ఉప్పు, కారం, నేనైతే 1 స్పూన్ ఉప్పు యాడ్ చేశానండి. దానికి సరిపడా కారం, ఇది నేను 4 స్పూన్ల వరకు తీసుకున్నాను, యాడ్ చేసేసి దీన్ని మళ్ళీ ఒకసారి కలపెట్టుకుందాం. ఇలా కారం వేసి కలబెట్టుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దామండి. అంటే కారం వాసన రాకుండా ఉండటం కోసం ఒక 10 నిమిషాలు కారం వేసాక కలిపి మూత పెట్టుకొని ఉడకనిచ్చేద్దాం. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం మటన్ని. దీనిలో 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసాక మళ్ళీ ఒకసారి దీన్ని కలబెట్టుకోండి. మటన్ మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు 3 విజిల్లు రానిద్దాం అండి. మూత పెట్టేసుకొని మనం 3 విజిల్ వరకు రానిచ్చేద్దాం. మూడు విజిల్లు రానిచ్చాక నేను మళ్ళీ కుక్కర్ మూత తీసుకున్నానండి. కొద్దిసేపు నేను మళ్ళీ స్టవ్ మీద ఉడికించాను మటన్ అయితే. అలా అయితే కొంచెం మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాము.
ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న ఒకసారి కలపెట్టండి. ఒక 2-3 నిమిషాలు అలా కలపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన మన మటన్, తెలంగాణ మటన్ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.